కానీ నారా లోకేష్ గారికి సంబంధించి అసలు ఎమ్మెల్యేగా గెలుస్తారా అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? ఎమ్మెల్యే గెలవచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. ముఖ్యమంత్రి కాలేరు, ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఏంటి ఆయన జాతకం ప్రకారం? రావు మార్గదర్శన నడుస్తుంది 2024 వరకు. ఎలక్షన్లో రావు మార్గదర్శలో ఉంటారు. ఈ ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఎట్లాగో లేదు, మీరు 2 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సో ఇన్ ఫ్యూచర్ ఆయన జాతకం ఓకే గెలుస్తారా? నెక్స్ట్ 2024 ఆయన గెలవడం పెద్ద విషయం కాదు, నేను అదే చెప్తున్నా. 2025 ఎలక్షన్ కాబట్టి 2024 ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి మంగళగిరి పోటీ చేస్తాడా ఇంకోటి ఎక్కడ మనం డిసైడ్ చేయలేం కదా. నేను బాగా భయపడ్డది అప్పుడు ఇంత సోషల్ మీడియా ఇంపాక్ట్ లేదు అవన్నీ ఉండుంటే నా పరిస్థితి వల్ల వేరే రకంగా ఉండేది. ఎందుకంటే నేను చెప్పినవి చాలా అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని చెప్పిన విషయం కానీ, తెలంగాణ వస్తాయని జగన్ జైలుకి వెళ్తాడన్న విషయము, జగన్ బెయిల్ విషయం, ఇవన్నీ నేను చెప్పి అవన్నీ కనుక ఉండుంటే ఇంకోటి ఏమైనా జరిగిందంటమ్మా. ఈ పనికి మాలిన మూర్ఖులు కొంతమంది హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళందరూ ఏం చేసేదంటే, నాకు ఈ సోషల్ మీడియా మీద నాలెడ్జ్ తక్కువ నాకు. అంటే ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మనకున్న ఫాలోవర్స్ వాళ్ళు ఎవరో వాళ్ళని చూసుకొని మనం సంతోషపడడం అంత ఏం లేదు. మన ఏదైనా ఉంటే టక్కున పోస్ట్ చేసేది వదిలేసేది. అయితే నేను చెప్పిన వాటిని బేస్ చేసుకొని కొంతమంది దానికి రిపోర్ట్లు కొట్టి నా 5 అకౌంట్లు లేపేశారు ఫేస్బుక్. ఓకే పోయినప్పుడల్లా నాకేం తెలియదు, కొత్త దోహం చేసుకోవడం నడిపించుకోవడం, దాంట్లో నా కంటెంట్ అంతా ఉండిపోయింది. దాన్ని తీసిపెట్టుకోవాలనే నాలెడ్జ్ కూడా నాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఎప్పుడు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఎప్పుడు వెళ్తారు? బట్ నాకు గుర్తుంది ఒక ఉగాది పంచాంగంలో మీరు అప్పుడు మన 6 టీవీ ఛానల్లో నేను చిదంబరం కూర్చున్నప్పుడు చెప్పారు, సీఎం ముఖ్యమంత్రి గారు 2వ సారి అవుతారని, సంథింగ్ తెలంగాణకి సంబంధించి 2 టర్మ్స్ కేసీఆర్ అవుతారని మాత్రం మీరు చెప్పిన. అట్ ది సేమ్ టైం మళ్ళీ అదే ఛానల్లో అమరావతి దాన్ని ఏమంటారు క్యాపిటల్గా జరగబోతుంది అన్నప్పుడు, ఆ ముహూర్తం మంచిది కాదు, దానివల్ల అమరావతి చాలా డిజాస్టర్ అవుతుంది, అక్కడ అమ్ముకున్న వాళ్ళందరూ అదృష్టాలుగాను కొనుక్కున్న వాళ్ళందరూ అదృష్టం మిగిలిపోతారని చెప్పిన వీడియో కూడా ఉంది, అది ఇంకా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు 6 టీవీది. సో మనకి ఈ సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు 150 గెలుస్తాడని అనుకున్నటువంటి సందర్భంలో వాస్తవంగా ఎవరు నమ్మరా. టీడీపీ లీడర్లు చాలామంది పెద్ద పెద్ద లీడర్లు అందరూ నాతో ట్రావెల్ చేసేటప్పుడు 150 వస్తాయంటే నన్ను పిచ్చినా కొడుకు చూసినట్టు చూసినారు. కానీ నేను ఆ సందర్భంలో ఫేస్ చేసింది ఏంటి అంటే, నైట్ 20 గంటకు ఫోన్ వచ్చేది. జనరల్గా మనం ఏమనుకుంటామంటే, మా అమ్మను ఏజ్డ్ కదా, వయసున్న అమ్మ కదా, ఏమన్నా మనం అనుకుంటాం కదా పెద్ద మనుషులు అన్నప్పుడు. ఫోన్ తీస్తే అరే రేపు మార్నింగ్ 9 గంటకి నేను చంపేస్తాం డైరెక్ట్గా. ఓకే మీ నెంబర్కి చేసి? డైరెక్ట్గా నా నెంబర్కి చేసి. ఓకే ఇంకా వేరే రీజన్ ఏముండదు. ఎందుకురా బాబు, నేనేం తప్పు చేసానంటే నువ్వు జగన్ గెలుస్తాడన్నావు కదరా. టీడీపీ వాళ్ళ ఇక వాళ్ళ పేరు ఎందుకు, ఇంకా ఇంకెవరు చేస్తారు. ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక కొన్ని రోజులకి TV9 3 గంటల లైవ్ ఏమని, 2019 పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు లైవ్. ఆ రోజు నుండి నేను ఇచ్చింది 2017 డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి, ఆ రోజు మధ్యాహ్నం 2 స్టార్ట్ అయిన లైవ్ 5 గంటలకు అయిపోయింది. 5 నేను కిందికి దిగి వచ్చిన TV9. ఆ రోజు నుండి ఒక 1 మంత్ నాకు సంబంధించిన పిఎల ఫోన్లు అన్నీ ఆఫ్, నా ఫోన్ ఆఫ్. ఫోన్ ఎత్తితే ఇంకా బండ బూతులు బ్లడ్డే చెవులు నుండి. ఐమాక్స్లో సినిమాకి వెళ్ళాలంటే కూడా బౌన్సర్లను పెట్టుకొని తిరిగిన రోజులు. అంటే అది స్టార్టింగ్. అంటే ఫిజికల్గా మీ పైన దాడులకు తీస్తాము, క్వశ్చన్ లేదు. వేణుస్వామి బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పుడు కూడా వేణుస్వామి జోలికి రాడు. వేణుస్వామి ABVP పనిచేసిండు, వేణుస్వామి పక్కా తెలంగాణలో పుట్టిండు, కేసీఆర్ కేసీఆర్ కాన్స్టెన్సీ గజ్వేల్ ఓటరు. సో నేను అదే చెప్తా, చాలా మంది మెతుకు సీమ ముద్దు బిడ్డ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వేణుస్వామి గురించి తెలవాలి అంటే వేణుస్వామి జీవితాన్ని పోలి ఉండే అదృశ్య సినిమా చూసాక వేణుస్వామి దగ్గరికి రావాలి. సో వేణుస్వామి అలా ఎన్టీఆర్ సినిమా క్యారెక్టర్ను పోలినటువంటి క్యారెక్టర్ కాబట్టి భయపడే సవాల లేదు. భయపడే అందుకని నేను తట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇదే. ఇంకోటి ఏంటంటే నన్ను, నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉండడానికి నా శత్రువుడే నాకు ప్రధానమైన కారణం. నన్ను డెవలప్ చేసిందే వాళ్ళు, మీరు ఇట్లుండండి 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 అని నన్ను అన్ని రకాలుగా నన్ను మార్చినటువంటి అమెరికా నుండి క్లయింట్లు వస్తే ఫోన్ చేసి స్వామి బ్లూ లేబుల్ కావాలన్నా రాయలసీల్డ్ కావాలన్నా అడుగుతారు. ఎంత అదృష్టం అమ్మ. అంటే ఒక ఆస్ట్రాలజర్ బ్రాహ్మిన్, నేను బ్రాహ్మిన్ బట్ నేను ఎంచుకున్న మార్గం వామాచారం. నేను వామాచారంలో మాత్రమే పూజలు చేసే మనిషిని, నేను లిక్కర్ నాన్ వెజ్ లేకుండా పూజలు చేయ. జనాలు వాళ్ళంతలా వాళ్లే ఫోన్ చేసి అడుగుతున్నారు, స్వామి మీకు రాయలసీల్డ్ తేవాలన్నా బ్లూ లేబుల్ తేవాలన్నా.
అంటే దే ఆర్ యాక్సెప్టింగ్ మీ అమ్మా, నన్ను వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు. ఏపీ పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఫ్యూచర్ మీరు 2 టర్మ్స్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటున్నారు కదా, నెక్స్ట్ 2 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు 2024-29. ఎవరు? జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ముఖ్యమంత్రి ఆయనే అవుతారు. మరి ఆయన పార్టీ ఆయన అంటే మీ నోట్ నుంచి చెప్పాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 మరియు 2029 ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. డామ్ ష్యూర్ గా ఇది రికార్డ్ అవుతుంది కదా బాబు, రికార్డ్ చేస్తున్నా. ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఏందమ్మా రాసుకొచ్చుకుంటా అయింది 200 ఏళ్ళు బతుకుతాను బడే ఉన్నాను, నాకు అర్థమైతే లేదు. అంటే 74 ఏళ్ళు మీరు అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం కాదమ్మా, 74 ఏళ్ళు రాజకీయ గండం ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు 2 టర్మ్స్ వచ్చిన తర్వాత ఏమైనా ఇన్ సిచ్యువేషన్స్ బ్యాడ్ గా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? ఏం లేదు ఇంకా, రేపు 2024 జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక టీడీపీ అనే పార్టీ ఉంటది, తర్వాత చూద్దాం కదా. ఆ పార్టీ 29 వరకు సస్టైన్ అయినప్పుడు కదా, ఆ పార్టీ అప్పటి వరకు సస్టైన్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 2017 ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఏమని అంటే, రాజశేఖర్ రెడ్డి లాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు మీరు అని చెప్పిన, అన్నట్టుగానే ఆయన మారిండు. మారిన తర్వాత ఆయనకు జనాల్లో లీడర్ నమ్మకం వచ్చింది. అట్లనే ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు నీ తరఫున, అంటే నా భయం అంటే ఏంటి అంటే, నేనేం దేవుణ్ణి కాదు, నాది ఒక ప్రిడిక్షన్. సో నేను చెప్పే సక్సెస్ రేటు 98%. ఇన్ కేసు ఒకవేళ నేను చెప్పేది ఒక్కటి తప్పైనా, దాని మీద కొన్ని 100 కోట్ల బెట్టింగ్ జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలు నష్టపోతాయి. సో నేను అందుకనే నేను ఇవాళ నీతోని ఇదే ఇది బేసిక్, ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక మీదట ఎక్సెప్ట్ ఆంధ్ర ఎలక్షన్స్, రాబోయే ఆంధ్ర ఎలక్షన్స్ పోల్స్ రిజల్ట్కు తప్ప, అది కూడా ఈరోజే చెప్తున్నా, ఇక ఫర్దర్గా చెప్పను, అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా నాకు అనవసరం, అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. రెండోది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరి జాతకాలు కూడా సేమ్ బుధమహర్దశ నడుస్తుంది, ఇద్దరు జైలుకు పోయొచ్చారు, ఇద్దరు జైలుకు పోయొచ్చారు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది చెంచల్గూడ జైలు 2 ముఖ్యమంత్రులను ఇచ్చింది 2 రాష్ట్రాలకు. సో ఈ 2 ముఖ్యమంత్రులు కూడా ఖచ్చితంగా నాకున్నటువంటి అవగాహన ప్రకారం కంటిన్యూగా వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తే ఇన్ ద సెన్స్ జాతకాలని బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇద్దరు కూడా 3 టర్ములు రూలింగ్ చేసే అవకాశం ఉంది. రైట్, రాహుల్ గాంధీకి సంబంధించి జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ బాగా పుంజుకుంది రాష్ట్రంలో అని, ఏంటి రాహుల్ గాంధీ గారి యొక్క పరిస్థితి ఏ విధంగా? కాదు, ఆయన ప్రధానమంత్రి యోగం లేదు, అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ డిఫరెంట్. మనం మాట్లాడంగానే ట్రోలర్స్ తిడుతుంటారు, కానీ అదొక విచిత్రమైన ఫ్యామిలీ. వాళ్ళు సీట్లో కూర్చోవాలనుకుంటే వాళ్ళ అసలు వేరే పార్టీలు, ఇవాళ భారతదేశాన్ని వేరే పార్టీలు పాలించే పరిస్థితి మనకు ఉండకపోతుండే, వాళ్ళ ఫ్యామిలీ ఉండేది. సో వాళ్ళు తెగించారు కాబట్టి ఇవాళ వేరే పార్టీలు వచ్చి గవర్నమెంట్ రూల్ చేస్తున్నాయి సెంటర్లో. సరే రేపు పొద్దున కూడా అంతే, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇండివిజువల్గా కాదు హంగు వచ్చి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి మేబీ 2nd లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయ్యే 130, 150, 160 సంపాదిస్తే మిగిలిన పార్టీలన్నీ కలిసి డిఎంకే కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ స్టాలిన్ కానీ వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే మల్లికార్జున్ ఖర్గే గారో లేకుంటే నితీష్ కుమార్ గారో ప్రధానమంత్రి అయ్యేటువంటి జాతకాల్లో ఉంటారు, వీళ్ళ జాతకాల్లో ఉంటారు. రాహుల్ గాంధీ గారి జాతకము ప్లస్ నరేంద్ర మోడీ గారి జాతకం ఒకటే, కానీ ఇద్దరూ కష్టపడాల్సిన సందర్భంలో రాహుల్ గాంధీ గారు మాత్రమే కష్టపడ్డారు రాశిపరంగా, నరేంద్ర మోడీ గారు సుఖపడ్డారు. అంటే నేను జాతకపరంగా మాట్లాడుతున్నాను, అంటే ఏలినాటి శని అనేది నీకు తెలుసు చాలా టార్చర్ పెడుతుంది. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసింది, రాహుల్ గాంధీ గారిని పదవిని దించేసింది, వాళ్ళ గవర్నమెంట్ పోయగొట్టింది. సో ఇప్పుడు అష్టమశని నడుస్తుంది ఇద్దరికి, అర్ధాష్టమశని నడుస్తుంది ఇద్దరికి వృశ్చిక రాశికి. ఈయనది రాహుల్ గాంధీ గారిది జ్యేష్ఠ నక్షత్రము, నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం, ఇద్దరిది ఒకటే రాశి వృశ్చిక రాశి. సో ఇద్దరు జాతకాల్లో నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పిన పప్పు నిప్పుగా మారే అవకాశం ఉంది అని చెప్పిన, రాహుల్ గాంధీని పప్పు అంటారు అందరూ. సో ఆ పప్పు నిప్పుగా మారే అవకాశం వచ్చింది. ఇప్పుడు జరిగినటువంటి స్టేట్ ఎలక్షన్స్తో సంబంధం లేదు, సెంట్రల్లో మాత్రము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మారి కొద్దిగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. ఎలా గురూజీ, ఇప్పుడు మనం చూసిన 5 రాష్ట్రాలు ఎన్ని, నేను అదే చెప్పిన ఆన్సర్, మధ్యప్రదేశ్ సంబంధం ఇవన్నీ 5 రాష్ట్రాలలో ఇవాళ 2 రాష్ట్రం తీసేస్తే 4 రాష్ట్రాలు, 4 రాష్ట్రాలలో ఇంచుమించుగా 3 రాష్ట్రాలలో బీజేపీ, 1 రాష్ట్రంలో కాంగ్రెస్. సో వీటితో సంబంధం లేకుండా పుంజుకుంటుంది అని చెప్తున్నా. ఓకే, వీటితో సంబంధం లేకుండా పుంజుకుంటుంది. లోక్సభని డిసైడ్ చేసే అక్కడ ఉన్న సీట్లు లేదంటే పిఎం సీట్ని డిసైడ్ చేసే మధ్యప్రదేశ్లో రిజల్ట్ ఈరోజు చూసిన తర్వాత స్టిల్ కాంగ్రెస్కి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. నేను అందుకని ఏమన్నా కాంగ్రెస్ సింగిల్ కొడుతుంది నేను అనట్లా,
సెకండ్ లార్జెస్ట్ పార్టీ అవ్వచ్చు అని చెప్తున్నా. ఉదాహరణ బీజేపీకి 170 వచ్చినాయి, కాంగ్రెస్కు 150 వచ్చినాయి, ఇండియా కూటమి అంతా ఎవరితో ఉంటుంది? మళ్ళీ జాతక ప్రిడిక్షనే, మళ్ళీ నా సొంత కవిత్వం కాదు, ఓన్లీ జాతకాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నా. ఇవాళ ఉన్న కండిషన్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది అని చెప్తున్నా. అంతే తప్ప ఓ కాంగ్రెస్ పార్టీ ఉద్ధరిస్తానని నేను చెప్తలేను. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. పుంజుకోవడము అనేది ఏ స్థాయిలో ఉంటుంది అనేది అప్పటి కండిషన్ బట్టి మాట్లాడుకుందాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్తున్న మంచిని గ్రహించట్లేదని మీరు పదే పదే అంటారు. ఎస్, మీరు ఏం మంచి చెప్పారు ఆయనకి? మస్తు చెప్పిన, ఆయన చెప్పేటోళ్ళు లేడు ఫస్ట్. అసలు ఆయన చెప్పగలిగిన మొగోడే లేడు ఆయన పక్కకు. ఎవడు చెప్తాడు? పవన్ కళ్యాణ్కు చెప్పగలిగిన దమ్మ ఎవరికి ఉంది? గురూజీకి ఉంది. గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పాడు. ఇంకెవరు చెప్తారు? మనోహర్ చెప్పాడు. చిరంజీవి గారు ఆ స్క్రూల్ అవుట్. ఇంకోటి ఆయన ఎవరు మాటినాడు? అయిపోయింది కథ. ప్రతి వ్యక్తి జీవితానికి ఒక గురువు అనేవాళ్ళు అవసరం అంటారా? అవసరం. గురువే కాదు, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లె, అక్క, తల్లి, ఎవడో ఒకడు. గురువు అనేవాళ్ళు గురుత్వాన్ని స్వీకరించి వస్తేనే కాదు కదా. ఇప్పుడు ఒక టైంలో ఒక భర్తకు ఒక భార్య కూడా గురువే. చాలామంది అరే పెళ్ళైనాక ఎందుకు పెళ్ళి చేస్తారు అసలు మగవాడికి అంటే, వీడు ఎవరి మాట వింటలేడు, వీడు కావరం బట్టి తిరుగుతున్నాడు, పెళ్లి చేస్తే పెళ్ళాం మాటిని సెట్ అవుతాడు అని చేస్తారు. ఓ, ఇది పనిష్మెంట్? అయితే పనిష్మెంట్ కానీ మంచి పనిష్మెంట్. మగవాళ్ళందరికీ తెలియదు అయితే ఇప్పటి వరకు. ఇప్పుడు పెళ్ళాం మీద ప్రేమతోనో బిడ్డల మీద ప్రేమతోనో జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వంతో సెట్ అవుతాడు అని చేస్తారు. భార్య కూడా గురువే, ఎందుకు కాదనుకోవాలి? భర్త కూడా గురువే, తండ్రి గురువే, తల్లి గురువే. అట్లాంటి సందర్భంలో గురువు అనేవాడు వీళ్ళు చెప్తే ఇంటలేరు అని గురువుని తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు? పెన్లా అని చెప్తే మొగడేమంటాడు, నీ మాటి నాన్న పో అంటాడు. పెన్లా కూడా నీ మాటి నాన్న పో అంటుంది. అందుకని వీళ్ళిద్దరు కలిసి నా దగ్గరకు వస్తారు. సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేటప్పుడు వినాలి. సో నేను చెప్పే దాంట్లో నేను హార్ష్గా చెప్పొచ్చు, తెలంగాణ స్టైల్లో మాట్లాడవచ్చు, కానీ నా కంటెంట్ అంతా కూడా బాగుపడాలనే ఉద్దేశమే. నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనే కోరిక నాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో కనీసం 10 సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన, ఆయన సినిమాలకు ముహూర్తం చేసిన. ఓకే, ఆయనతోని 1-2-3 సినిమాలకు ఆయనతో కూర్చొని గంటలు ట్రావెల్ చేసిన, చూడాలని ఉంది ఇలాంటి సినిమాలకు. సో నాకు చాలా ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు అంటే, కాదని నేనేం చెప్పట్లా. కానీ ఇష్టం వేరు, ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే కాంక్ష వేరు. ప్రతి మనిషి నేను ఒకటే అనుకుంటాను, నా దగ్గర ఉండే ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి, నాకు తెలిసిన ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి. నా కోరిక అదే తప్ప, నా అడ్వైజ్ అదే తప్ప, ఈ నాశనం అయిపోవాలి నాకు లేదు. నాకు నాకు శత్రువులు మిత్రులు లేరు, అందరం బాగుపడాలా. పవన్ కళ్యాణ్ బాగుపడితే నేను సంతోషిస్తా. జగన్మోహన్ రెడ్డిని ఒడగొట్టి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలా? నేను అదే కోరుకుంటా. పవన్ కళ్యాణ్ ఒడగొట్టి ఇంకొకటి సీఎం కావాలి అంటే నేను జనాలు ఎదుగుతూ ఉండాలి, నేను కోరుకునేది అది. కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు, పవన్ కళ్యాణ్ లాగా బ్యాడ్ నేమ్. నేను అందుకని ఏమంటున్నా, పవన్ కళ్యాణ్ రాజకీయాల నాలెడ్జ్ లేనటువంటి పర్సన్. ఆయనది స్ట్రేట్ హార్ట్ ప్లస్ ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా స్ట్రైట్గా ఉంటాయి, బోల్డ్గా ఉంటాయి. ఈ సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ ఈ కుటిల రాజకీయాలు కానీ ఆయనకు తెలియదు. తెలియనప్పుడు ఏమవుతుంది? ఫెయిల్ అవుతారు. నేను అదే చెప్తున్నా, నేను మంచి వేళ చెప్తున్నా, కానీ ఆయన ఫ్యాన్స్ని అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది. ఇప్పుడు నన్ను మన దానిక మన జనసేన ఫ్యాన్స్ ట్రోల్ చేసారు నన్ను. ఏమంటారు? పాజిటివ్ ట్రోల్ చేసారు. ఏమని చేసారు? జగన్మోహన్ రెడ్డి పైన అంటాడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని. కిందనే నాది వీడియో ఏమని అంటే 3 కాకుండా 30 చేసుకుంటాడు, నువ్వు చేసుకోవాలి. సో దాన్ని నన్ను వాడుకోరు కదా పాజిటివ్గా. అంటే నేను అదే అంటే నేను వ్యక్తిగతమైన అంశాల జోలికి పోవద్దని చెప్తా. సో నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. నేను ఆయన ఫ్యాన్నే. జల్సా సినిమా నేను కూడా చూసి టికెట్ చిట్టిల్ జింపిపై ఎగిరేసిన వన్నే జల్సా సినిమా. సో నాకు ఇష్టమే కదా. సో వ్యతిరేకం ఎందుకు ఉంటుంది నాకు? కాకపోతే ఆయన అభివృద్ధిలోకి రావాలనే ఒక రకమైన కసి ద్వారా నేను మాట్లాడే మాటల్లో కొద్దిగా హార్ష్నెస్ ఉంటుంది తప్ప నాకు ఆయన అంటే ఇష్టమే. ఆయన సినిమాల కెరియర్ ఏ విధంగా ఉందంటారు? సినిమాలు బాగానే ఉంటాయి. ఆయనకు తిరుగులేదమ్మా, ఆయనకు సినిమాలలో తిరుగులేదు. రాజకీయమే కష్టం. ఎందుకంటే కొంతమంది జాతకంలో ఒకటే ఉంటుంది, లైక్ పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ రజనీకాంత్. సినిమాలకే అంకితం. రాజకీయాలల్లో ఎక్స్పెక్టింగ్ 100 అయితే మనం 20 ఊహించుకోవాలి అంతే. అదే సినిమాల 100-200 ఉంచుకో, సూపర్, తిరుగులేదు. రైట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.